ఈ సంవత్సరం ఏదైతే నువ్వు అవమానంతో ఉన్నావో, ఏదైతే అవమానించబడ్డానో అని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే నాకు చాలా అవమానం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావో, నా ఆఫీసులో నాకు చాలా అవమానం జరుగుతుంది, నా వీధిలో చాలా అవమానం జరుగుతుంది, మా యొక్క పనిచేసే వారి దగ్గర చాలా అవమానంగా ఉంది, లేకపోతే నా ఇంట్లో నన్ను చాలా అవమానంగా నన్ను చూస్తున్నారు, అసలు నాకు ఎక్కడ ఘనత లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుండి నువ్వు ప్రత్యేకంగా ఉండు, నీకు నేను ఘనత ఇస్తాను, నీ దగ్గర ఉన్న అవమానం అంతా నేనేం చేస్తాను, తీసేస్తాను అంటున్నాడు.